హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్లేయర్స్కు పెద్ద ప్రమాదం తప్పింది. ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో ఫాల్స్ సీలింగ్ పైకప్పు ఊడి కింద పడింది. ఫాల్స్ సీలింగ్తో ఇనుప రాడ్లు ఒక్కసారిగా పడ్డంతో ప్లేయర్స్ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. స్టేడియంలో కబడ్డీ నేషనల్ క్యాంప్ నడుస్తోంది. హర్యానాలో సీనియర్ కబడ్డీ నేషనల్ ఛాంపియన్షిప్ ఉండడంతో ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరితో పాటు జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. గతంలో కూడా ఇలానే ఫాల్స్ సీలింగ్ ఊడిపోయిందని చెప్తున్నారు ప్లేయర్లు. 4 రోజులుగా వర్షం కురుస్తుండడంతో పైకప్పు నాని కింద పడిందని అంటున్నారు స్టేడియం అధికారులు. తర్వాత ఊడిపోయిన ఫాల్స్ సీలింగ్ను ప్లేయర్సే క్లీన్ చేసుకున్నారు. కొన్నేళ్ల నుంచి స్టేడియంలో ఎలాంటి రిపేర్లు చేయడం లేదని తెలుస్తోంది. గతంలోనూ పైకప్పు నుంచి చిన్న చిన్న పెచ్చులు ఫాల్స్ సీలింగ్కు సంబంధించినవి ఊడిపడ్డాయని అంటున్నారు. అయితే ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండడంతో ఇలా ఐరన్ రాడ్స్ కూడా పడుతున్నాయంటున్నారు ప్లేయర్లు. ప్రస్తుతం స్టేడియం రిపేర్లకు ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు స్టేడియం అధికారులు. స్టేడియం 2000లో ఇది నేషనల్ గేమ్స్ కోసం కట్టింది. 2002లో ఇది మనకి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ అయ్యి కూడా. ఇక్కడ సరూర్ నగర్లో దాదాపు ఆల్మోస్ట్ 13 క్రీడాంశాల్లో క్రీడలు శిక్షణ జరుగుతుంది ఉన్నది. ఈరోజు మన మీద రేకులు కొంచెం తెంగు పట్టిపోయాయి చాలా వరకు. సో దాన్ని చేంజింగ్ కోసం మేము గవర్నమెంట్కి రాసాము. వాళ్ళు కూడా 1.5 కోట్లు దీనికి శాంక్షన్ చేశారు. సో దీన్ని రూఫింగ్ మొత్తం టోటల్ మీద ఒక రేకులు చేంజ్ చేస్తున్నాం. టూరిజం కార్పొరేషన్ వారికి ద్వారా దీన్ని వారికి ఇచ్చాము. టెండర్స్ కూడా ప్రాసెస్లో ఉన్నది. మొత్తం రూఫ్ చేంజ్ చేస్తాము. అయితే ఈ సీలింగ్ వచ్చేసి ఈ వర్షంలో లీకేజీల వల్ల నాని అవి కింద పడుతున్నాయి. అప్పుడప్పుడు కింద పడుతుంది. సీలింగ్ ఉన్నాయి ఉన్నది. ఫాల్స్ సీలింగ్ అనేది ఉన్నది కొంచెం దీనికి. ఫాల్స్ సీలింగ్ అంటే అది సౌండ్ ప్రూఫ్స్, అక్కడక్కడ సౌండ్ ప్రూఫ్స్ కోసం పెట్టిన అట్టలు. అవి కొంచెం వర్షంలో నాని అవి కింద పడుతున్నాయి. సో వాటిని ఈరోజు మనకు ఒక పీస్ పడ్డది. పడగానే దాన్ని ఇమీడియట్గా మేము ఏం చేసినాం అంటే మీద ఇంకేమైనా పీసులు పడతాయన్న ఉద్దేశంతో వాటిని కూడా తీయించినాం. కానీ ఇది ఎంత తొందరగా దీన్ని అంత రూఫ్ చేంజ్ చేస్తే బాగుంటుందని అందరం క్రీడాకారణం కానీ మేము కానీ కూడా అనుకుంటున్నాం.